తెలుగుదేశం పార్టీకి ఉన్న శాపం ఇదేనా? పార్టీలో తీవ్ర చర్చ. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతున్న నేతలు ఆకస్మికంగా మృతి చెందడం ఆ పార్టీకి శాపంగా మారింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు సీనియర్ నాయకులు హత్యకు గురైతే మరికొందరు నేతలు ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి ఎంతో నష్టాన్ని కలిగించింది. తాజాగా సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం పార్టీ శ్రేణుల్ని కలవరపరుస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎందరో సీనియర్ నేతలు ఈ విధంగా ఆకస్మికంగా మృతి చెందారు. ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత శివారెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. హైదరాబాద్లో పెళ్లికి వచ్చిన ఆయనపై ప్రత్యర్థులు బాంబులు వేసి హతమార్చారు. కడప టీడీపీలో పట్టున నేతగా పేరు తెచ్చుకున్న శివారెడ్డి మరణం జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి కారణమైంది. 1994 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ధూళిపాల వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన ఎల్మినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు హతమార్చారు. మాధవరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే నక్సలైట్లు ఆయనను హతమార్చడం సంచలనం రేకెత్తించింది. ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని నేతగా ఎదుగుతున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. ఆయన హత్య తర్వాత నల్గొండ జిల్లాలో టీడీపీ నామమాత్రమైంది. అదే విధంగా ఎదుగుతున్న మరో నేత దేవినేని రమణ, ఆయన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నేతగా పేరు తెచ్చుకున్న దేవినేని రమణ మృతిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఎస్సీ వర్గానికి చెందిన బాలయోగి మరణం పార్టీకి ఎంతో నష్టాన్ని చేకూర్చింది. 2004 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవి హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయంలోనే ఆయనను ప్రత్యర్థులు హతమార్చారు. పరిటాల మరణంతో అనంతలో టీడీపీ పట్టుకోల్పోయినట్లయింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రన్నాయుడు, గుంటూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత లాల్జాన్ బాషా, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి హరికృష్ణలు కూడా రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందారు. పార్టీలో పట్టు కలిగిన ఈ నేతల మరణాలు టీడీపీకి శాపంగా పరిణమించాయి. తాజాగా సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం టీడీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో ఉండి రాజకీయ ప్రత్యర్థుల్ని తనదైన శైలిలో ఎదుర్కొన్న కోడెల ఆకస్మిక మృతితో పార్టీ శ్రేణులు దిగాలు చెందాయి. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసిన నేతలు ఈ విధంగా అర్ధాంతరంగా మృతి చెందడం టీడీపీకి శాపంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ నేతల ఆకస్మిక మృతి పార్టీ నాయకులను, కార్యకర్తలను, సానుభూతిపరుల్ని తీవ్ర విషాదానికి గురి చేస్తోంది. కోడెల మృతి నేపథ్యంలో టీడీపీని పట్టి పీడిస్తున్న శాపం ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తోంది.